రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. చాలాసార్లు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేశాను, అయితే ఈ రాత్రి ప్రత్యేకంగా దీన్ని మనం కొంచెం ధ్యానంలోనికి తీసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 సువార్తను గుచ్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేహస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం రెండు విషయాలు ఉన్నాయి. ఆయన సంపాదించుకున్న ప్రజలకు కూడా ఏం కావాలి? విమోచన కావాలి. అంటే ఆయన వారము అన్నంత మాత్రాన సరిపోదు. ఆ తర్వాత జీవితంలో మనం విమోచించబడవలసిన పరిస్థితి ఉంది. దేని నుంచి, ఏ రీతిగా? తర్వాత దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రభువైన క్రీస్తునందు దేవుని అపారమైన కృప ఏర్పాట్లో దేవుని కుటుంబమైన లోక సంబంధమైన కుటుంబంలో మన బంధు విధానాలు, కులతత్వాలు, మరి ఇతరత్ర మనం కలిగి ఉండే కొన్ని అడ్డుగోడలు మనల్ని విడదీసే స్థితి శరీర రీతిగా అయితే ఉంది, కానీ ఆత్మ నియమములో ఎప్పుడైతే ఆ విశ్వాస పరిస్థితుల్లో ప్రవేశించిన వారు ఉన్నామో మన మధ్య ఉన్న అడ్డుగోడలు కానీ, లోక సంబంధమైన కొన్ని హెచ్చుతగ్గులు కానీ, లేక నేను నా అనే స్థితి నుండి మేము మా అనే ఆ వాతావరణం ఆత్మీయములు ఏ రీతిగా మన జీవితాల్లో ఏలుబడి చేసేది ఉంటుందో, ఆత్మ నియమము యొక్క స్థితిని ఇదివరకు ఎలిజబెత్తు బంధువురాలుగా తెలుసు మరియా, కానీ ఈ రోజున ప్రభు తల్లిగా తెలుసుకున్నది ఆత్మ సంబంధమైన ఏర్పాట్లో. కానీ శరీర సంబంధమైన బంధుత్వానికి, ఆత్మ సంబంధమైన బంధుత్వానికి మన వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా మనసు పెడితే, ఆమె గర్భంలోనూ శిశువు కూడా గంతులు వేయడం ఒక ఆత్మీయమైన ఒక ఏర్పాటు. ఎప్పుడైతే మన జీవితాల్లో, మన కలయికల్లో, మన మాటలు, మన చేతలు, మన సందర్భాల్లో ఒక ఆత్మ సంబంధమైన స్థితికి ఎప్పుడైతే మనం విలువనిస్తామో, చోటిస్తామో, అప్పగించుకున్న వారంగా ఉంటామో, క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సులోనికి ఆత్మ నియమంలో ఎప్పుడైతే మనం ప్రవేశించే వారంగా ఉంటామో, ఆ వాతావరణం వేరు, ఆ పరిస్థితులు వేరు. అందుకే క్రీస్తునందు నేడల నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కృతవాయను. కనుక ఆత్మ నియమము మనకు అందించే భాగ్యాన్ని మనం అడ్డుకట్టలు వేసుకోవడానికి కానీ, అభ్యంతరాలు చెప్పుకోవడానికి కానీ, లేక రకరకాలైన పరిస్థితుల్లో నలిగిపోవడానికి కానీ, మనం నలగడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను నలగొట్టే వాతావరణం శరీర రీతికి ఏదైతే ఏర్పాటు చేసేది ఉందో, ఎప్పుడైతే ఆత్మ నియమంలో ఆత్మ సంబంధమైన అప్లికేషన్ అంటారు అన్వయించుకునుట, దాన్ని ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు అన్వయించుకున్న పరిస్థితులకు వస్తావో, నీ జీవితంలో ఆ పరిస్థితులు భిన్నమైన రీతిగా చూచే వ్యక్తిగా ఉంటావు. నీవు కేవలము భౌతిక నేత్రంతో చూచేవి, భౌతిక నియమంలో చేసే ఆలోచనకును ఒక ఆత్మ చేత వెన్ యు ఆర్ క్యాప్చర్డ్ బై ద స్పిరిట్, అంటే ఆత్మ చేత ఎప్పుడైతే నీవు పట్టుబడతావో, ఆత్మ ఎప్పుడైతే నేను ఆవరిస్తుందో, నువ్వు శక్తి నొందేదవు, నువ్వు గర్భవతమే కుమారుని కందువు. కానీ ఆత్మ సంబంధమైన స్థితి, ఆత్మ సంబంధమైన శక్తిని ప్రసాదించినప్పుడు శరీర సంబంధమైన పరిస్థితులు భిన్నమైన రీతిగా గర్భం ధరించుట కానీ, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయిని లోకానికి అందించడానికి కానీ ఆస్కారం కలిగిన స్థితిగతులు మనం చూస్తామండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందలి ఆ విశ్వాసం మన జీవితాల్లో మన శరీర సంబంధమైన కొరతలు కానీ, మరి ఇతర సమస్యలు కానీ,
మన చుట్టూ ఉన్న వ్యవస్థ మన విషయంలో కలిగి ఉండే ఆలోచన కానీ లేక మనల్ని గాయపరచడానికి చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ శరీరీతిగా మనం తీసుకున్నప్పుడు నిలువు శరీరీతిగా స్పందించడానికే మనసు పెడతాం. వి రియాక్ట్ అంటారు దాన్ని. దాన్ని మనం తిరిగి ఏ స్పీడ్లో బంతిని వేశారు ఆ స్పీడ్లో బంతి వెళ్ళినట్టుగా ఉంటుంది. మేమేమో చేతకాని వాళ్ళం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మనియమంలో మనం ప్రవేశించిన పరిస్థితులు ఉంటాయో, ఇప్పుడు ఆత్మనియమంలో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన స్వాధీనంలో లేదు అది, ఆ వాతావరణం ఆత్మస్వాధీనంలోని వెళ్ళిపోయింది. ఇప్పుడు మన స్వాధీనంలో ఉన్నదనుకున్నప్పుడే మనకు బరువు బాధ, కానీ ఇది ఆత్మస్వాధీనంలోకి వెళ్ళింది అన్నప్పుడు మనం వీఆర్ ఫ్రీ. మనం ఆ బరువు లేక ఆ పరిస్థితి నుంచి మనం విమోచన పొందినవారు, విడుదల పొందినవారు. కానీ ఆత్మీయంలో ఒక విశ్వాస జీవితం యొక్క గొప్ప స్థితి ఎటువంటిది అంటే, అదే ఈ దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చేది, దేవుడు ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయించడంలో, అది లోక సంబంధంగా ఎవరో ఇచ్చే ఉద్యోగం కాదు, అది లోక సంబంధం అపాయింట్మెంట్ కానీ లోక సంబంధమైన ఇంత శాలరీ ఇంత జీతం అని కానీ అక్కడ నిర్ణయించబడిన పరిస్థితి లేదు. నీ విశ్వాసం యొక్క పరిమాణము చొప్పున అంటాడు. నీ విశ్వాసం ఎంత పరిమాణమో, పరిమాణం అంటే సైజు, అది కేవలం కంది గింజ సైజు అనుకోండి, అంతవరకే. నీకు చెవు నొప్పి కంది గింజ సైజు పరిమాణం, చెవు నొప్పి తగ్గింది, దానికంటే కొంచెం బరువు అనేది తాటికాయ అంత పరిమాణం అనుకోండి. తాటికాయ అంత పరిమాణం అన్నప్పుడు నీ తలలో ఏదో ఒక ట్యూమర్ ఉంది, కన్నీతుంది, ఇప్పుడు అది బరువైంది. నేను మార్కాపురాన్ని మీటింగ్ చేస్తున్నాను, మార్కాపురం మీటింగ్ చేస్తుంటే నేను 14,000 రూపాయలు కట్టాలి. అక్కడ చేసిన ఏర్పాట్లన్నిటికీ, జనరేటర్కు వీటన్నిటికీ 14,000 రూపాయలు కట్టాలి. నా దగ్గర ఏమీ లేవు. మన కుర్రాళ్ళు వచ్చి కందరు అరే ఇంకోసారి వచ్చారంటే పళ్ళు ఊడిపోతాయి అన్నాను ఒకటి. మీ చేతనైతే ప్రార్థన చేయండి, లేదు నోరు మూసుకూర్చోండి. దేవుడు ఏం చేస్తాడో చూడండి. అంటే విశ్వాసాన్ని మీరు వినియోగించడం, అప్లై చేయడం, దాన్ని ఏ రీతిగా మీ జీవితంలో దేవుడు ఉన్నాడు మనతో అనేది రుజువు చేస్తాడో చూడాలి కదా. మనం ఆ రుజువు చేస్తాడని చూచే మనసు లేనప్పుడు కంగారు పడతాం, కంగారు పడి రకరకాలైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. సరే మీటింగ్ అంతా అయిపోయింది, ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. అంతలో అక్కడ ఆర్ఎన్బిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు ఒక ఆయన, జయరావు గారని. గబుక్కను స్టేజ్ మీదకి వచ్చినాడు, అందరూ ఒకసారి వెనక తిరగండి అన్నాడు. తిరిగి యోబు గారు కట్టవలసిన బిల్స్ అని నేను కట్టేస్తా అన్నాడు. అది ఏ స్థలము, ఎవరు, ఏంటి? సరే వారింటికాడే భోజనం ఆ రాత్రి. ఆమె ఏబిఎం హైస్కూల్ హెడ్మిస్ట్రెస్ అని భార్య. నేను అక్కడికి వెళ్ళేసరికి, యోగు గారు మీ క్యాసెట్ స్థలనా, నేను విన్నానండి, నేను తెలుగు పండిట్, చాలా చక్కటి విషయాలు మీరు పాటల్లో పెట్టారండి అని చెప్తూ, నేను మీ ఏమంటారు మీ మిమ్మల్ని గౌరవించే ఒక వ్యక్తినండి అంది, మీ అభిమానినండి అంది. సరే రేపు కర్నూలు వెళ్తున్నానండి, నాకు తలలో ట్యూమర్ ఉంది, కంటిని తొలగిస్తారండి, ఆపరేషన్ చేస్తారని. సిస్టర్ యువర్ ట్యూమర్ ఇస్ యువర్ ట్యూమర్ అన్నాను. మీ తలలో ఉన్న కంతి నవ్వులు పాలవుద్దన్నా. తెల్లారెళ్ళారు, కంతి లేనే లేదు. ఎలా ఉంటుందంటే పరిస్థితులు మనం అప్లికేషన్లో ఉందంతా, దాన్ని ఏ రీతిగా మనం శరీర రీతిగానే చూస్తామా, ఆ సందర్భాన్ని ఆత్మదృష్టితో చూస్తామా. శరీర రీతిగా చూసినప్పుడు మరి అమ్మ ఎలిజబెత్ అమ్మ మేనగోళ్ళో లేకుంటే ఇంకోటో ఇంకోటో కూతురు వరుస ఏంటో మొత్తానికి అయి ఉండొచ్చు. నేను ఆ ఊరు వెళ్ళాను, అక్కడ 40 సంవత్సరాల పండుగ జరిగినప్పుడు ఆ పల్లె సీమలో నేను యూదులకు ఒక ప్రత్యేకమైన వర్తమానం కూడా ఇచ్చాను. అక్కడ నేను ఆ ప్రదేశానికి వెళ్ళిన మనిషిని.
केवल ये रीति बंधुत्व वाले कल इपड़ विल मारी आत्म संबंध में एर्पाटो एपड़ी स्वीक मरिया ना प्रभु तल्लीकोचे एला प्राप्ति अभी मानव संबंध प्राप्ति गाब्रियल दूत वर्तमान तो वे इकड़क और पारमार्थिक प्रणा प्रकार मरिया एलिजबेत दी वृद्धाप्य आम गर्भवती विवाह काम गर्भवती अटे वारिदर पनचे सूपर नेचुरल पवर लोक संबंध में मामूल सामर्थ्यता शक्ति वैद्यम का इकड़ जी पारमार्थिक महिमकरम देवन या प्रभाव शक्ति इधर पनचे आदर शक्ति पनचे वारी अवगाहन वेरई संबंध वेरईनी गौरवपुर परस्थित वेरईनी का आत्मनियम में मन एपड़े नड़चेवरमो आ वातावरण मन वेरे रीति काब्लम का कमस्या क కొత్తగడని మీటింగ్ చేస్తున్నాను 8000 రూపాయలు బిల్స్ కట్టాలి ఆఖరి మీటింగ్ ఒక సిస్టర్ పరుగున స్టేజ్ మీదకి వచ్చింది వచ్చింది రాత్రి అన్నయ్య మీరు ఇదే బ్యాగ్ బాక్స్ పెట్టుకొని మా ఇంటికి వచ్చారు నాకు అర్థమైంది ఏదో కష్టం ఉందని కనుక నా గుల్స్ తీసిస్తున్నానని వెంటనే స్టేజ్ మీదే చేతులు తీసిచ్చింది వాళ్ళ బావగారికి ఇచ్చి పంపించాను బ్రదర్ని దమ్మేసి రండి అని 8000 వచ్చింది యోహాను భార్య కానీ ఏ రీతిగా ఒక పరిస్థితిలో ఆ వాతావరణాన్ని మామూలుగా చూస్తేనేమో చేతగాని వాడిగా చేతులు ఎత్తేయాలి విశ్వాసులు చూస్తేనేమో ప్రభు దాన్ని కలుగు చేసుకుంటాడు కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే విశ్వాస నియమంలో మనం నడవనందున ఆ విశ్వాసం మన చుట్టూన వ్యవస్థను ప్రభావితం చేయలేకపోతుంది దేవుని ప్రణాళిక చూపిన యోసేపు పంపబడ్డాడు యోసేపు యాకోబు యొక్క సంతానము ఏ రీతిగా ఐగుప్తులో ప్రత్యేక స్థానములో వారి మందలకు కావాల్సిన మరి ఆహారం గాని లేక వారికి కావాల్సిన ఆ పచ్చకి గాని కాదేశ్ బద్నియ అనే స్థలంలో వారికి ఒక నివాసం ఏర్పాటు చేయబడినది యోసేపు ముందు వెళ్ళినందున కానీ దేవుని ప్రణాళికలో ఆ వ్యక్తికి దేవుని కృప దర్శనం కలిగి ఉండుట మాత్రమే కాదు అందుకే ఏమని వ్రాశాడు 105వ కీర్తన మనం అధ్యయనం చదివాం ఉదయకాలం చదివాం 105వ కీర్తన 19వ వచనం అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఇది ఆత్మ సంబంధమైన కార్యం అతడు చెప్పిన సంగతి ఏంటి నా పన లేచి నిలబడింది మిగిలిన పనలు నా చుట్టూ చేరి సాగిలపడ్డాయి అంటే ఇప్పుడు అన్నల కోపం వచ్చేది అయితే నువ్వు మాకు ప్రభు అవుతావురా మేమందరం నీకు సాగిలపడతామా సూర్యుడు చంద్రుడు సహా మరొక దర్శనం అంటే సూర్యుడు చంద్రుని తండ్రి తల్లి అన్నదమ్ములు వీళ్ళందరూ నీకు సాగిలపడతారా నీకు నువ్వు ఏంటో గొప్ప చెప్పుడు ప్రభు చెప్పాడు ఇది ఒక ఆత్మ సంబంధమైన ఒక ప్రత్యక్షతను కలిగిన వాడు అది నెరవేరాలంటే తప్పనిసరిగా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏమైంది అతనిని దేవుని వాక్కు పరిశోధించుండెను అనగా పరిశోధించుట అనేది దేవుడు ఏ ప్రణాళికైతే ఆ వ్యక్తి ద్వారా చేయడానికి ఉద్దేశించాడు ఆ కార్యక్రమం జరగడానికి తప్పనిసరిగా ఇనుము కాళ్ళను బాధించేది ఉంటుంది సంఖ్యలు వేయబడే పరిస్థితి ఉంటుంది చరసాలకు పంపబడే పరిస్థితి ఉంటుంది మేలు పొందిన వారు సహా మరిచిపోయే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ తలపోసుకుంటే మనం చాలా బాధాకరంగా ఉంటుంది కను ఆత్మ సంబంధం పరిస్థితుల్లో యోసేపు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టే మనకు ఆయన జీవిత చరిత్రలో మనం చూడు ఆయన ప్రభు చిత్తం చేయడం ఒకటే తండ్రి ఇంటున్నప్పుడు నీతిని ప్రేమించాడు చెరసాల్లో ఉన్నప్పుడు
నీతిని ప్రేమించడ ముందు ఫొటిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నీతిని రుజువు చేశాడు. తాను ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీతియుక్తమైన పాత్ర ఉండడానికి దైవ చిత్తానికి అప్పగించుకున్న వాడుగా ఉన్నాడు. సరే, ఇవన్నీ ఒక ప్రక్కన గొప్పతనాలు కనపడడానికి ముందు ఇబ్బందికరమైన పరిస్థితి, కొలుములకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అనగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక స్టెప్ పెరగాలంటే, నువ్వు ఒక ఆత్మీయ నియమంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత గల వ్యక్తిగా నువ్వు రూపుదిద్దుకోవాలంటే, తప్పనిసరి ఇనుము నీ పాదాలను బాధ పెట్టవలసిన ఆవశ్యకత ఉంటుంది. నువ్వు చెరక వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంటుంది. కొన్ని చిక్కులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సమయాలు ఏమైనా ఏంటో ప్రార్థన మొదలెట్టినప్పుడు ఈ గొడవ ఏంట్రా బాబు, ఎందుకు వచ్చిన ప్రార్థన వదులుకుంటూ వదిలిపోద్ది అనుకునే పరిస్థితులు ఉంటారు కొందరు. కానీ దాని వెనుక ఆ మబ్బు వెనుక సూర్యుడు ఉన్నాడు. ఆ శ్రమ వెనక విశేషమైన దేవుని ప్రణాళిక ఉంటుంది. కానీ దాన్ని ఊరికినే మన మీద శిక్షించడానికి, మనం బాధ పెట్టడానికి, మనం ఏడిపించడానికి దేవుడు ఇదంతా ఏంట్రా, ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు వచ్చిన గోడలు ఇదంతా అన్నట్టుగా మనం చికాకు పడకుండా, ఏది ఏమైనా దేవుని చిత్తాన్ని స్వీకరించడం అనేది విశ్వాసంలో, అది ఔన్నత్యంలోకి నిన్ను నడిపించే వ్యక్తి స్థితిగతులు కలిగించేదిగా ఉంటుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో విశేషమైన మెట్టుకు ఎదగాలంటే నువ్వు తప్పనిసరిగా కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి, కొన్ని నిందలు అనుభవించాలి. ఒక పాస్టర్ గారు చాలా మంచి సేవ చేస్తున్నాడట. ఆ టౌన్లో ఉన్న మిగిలిన పాస్టర్లందరికీ ఇతని మీద కోపం వచ్చింది. సరే, వీడి పేరుని బదలాం చేసేయాలి, పాడు చేసేయాలని ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే, ఒక అమ్మాయిని సిద్ధం చేసి 3-4 మాసాలు కలిగిన బిడ్డతో పాటు అమ్మాయిని తీసుకొచ్చి పాస్టర్ గారు ఎక్క తలుపు తట్టారు. తలుపు తట్టేసారు, తలుపు తీశాడు. ఈమె ఈ పసిగందని అక్కడ పడేసియారా, ఈ పిల్లని కనేదాకానేమో నన్ను ఎంతో ప్రేమించినట్టుకున్నావు, పిల్లని కన్న తర్వాత నన్ను నువ్వు చాలా ఛేదరించుకుంటున్నావు, ఇదే నన్ను బోధించేదని నాన్న కేకలు బొబ్బలు పెట్టేసారు. అందరు అడుగున్నారు కదా, కమ్మేశారు. అలాగే నిలబడి చూస్తున్నాడు, ఏం మాట్లాడాలా. సరే, నా బిడ్డనా అన్నాడు. నీ బిడ్డే. సరే, తీసుకుని చేతుల్లోకి బిడ్డను లోపలికి వెళ్ళిపోయాడు తలుపులేసి. సరే, గొప్ప సంఘం ఇప్పుడు ఏమైందంటే అక్కడికక్కడే పగిలిపోయింది. ఆయన రోడ్డు మీద ఏదైనా మార్కెట్కి వెళ్తే అందరూ థూ థూ అని వస్తున్నారు. ఆయన గౌరవం పోయింది, సంఘం పోయింది, అన్ని విషయంలో కూడా ఛేదనం వచ్చింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత బిడ్డను పెంచుతున్నాడు, పెద్దదవుతుంది. తలుపు తట్టింది అదే స్త్రీ. బోర్ల పడిపోయి కాళ్ళు పట్టుకుని ఏడ్చిన, అయ్యా వాళ్ళందరూ కలిసిన ఇలా చేయించారయ్యా, నాకింత డబ్బు ఇచ్చారయ్యా. కానీ ఇప్పుడు ఒక నింద మనల్ని ఎంత పరిస్థితులకు తీసుకుపోద్దు. నువ్వంటే గిట్టకపోవచ్చు, నీ పరిస్థితులు భిన్నంగా వాతావరణాన్ని మార్చడానికి దుష్టుడు కొందరు సిద్ధపరిచే వాతావరణం ఉండొచ్చు. చివరికి ఇప్పుడు ఎప్పుడైతే ఈ వార్త టౌన్లోకి వెళ్ళిందో మిగిలిన సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈ సంఘం మరింతగా మరింతగా పెరిగిపోయింది. ఒక నింద వెనక తప్పనిసరిగా ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అది సత్యమైతే బాధ కానీ అది నింద అయితే ఆశీర్వాదమే. మన మీద గిట్టగా ఎవరేమి అన్నా, ఏ పరిస్థితులు మన మీద ఆపాదించినా, మనకు సత్యాసత్యాలు ఎరిగిన దేవుడు, రెండవది వ్యక్తిగతంగా మనం. మిగిలిన పరిస్థితుల్లో ఏ కలరింగ్ అని ఇస్తుంది లోకం. కానీ నిందాపూరితమైన పరిస్థితి అనుకోండి, తప్పనిసరిగా దీవెనేది. లేక లోటు ఉన్నదనుకో, తప్పనిసరిగా శ్రమే అది. కానీ ఆత్మీయ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో చాలా ప్రధానంగా దేవుని సేవకులంగా మన కదలికలు, మన పరిస్థితులు అన్నీ కూడా మనం చూచుకునే స్థితే కాదు, కానీ మనల్ని నిదానించి చూచే సొసైటీ మన చుట్టూ ఉంది. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పిన మాటలో, ఓ బాధ్యతాయుతమైన స్థితిని
ఒక విశ్వాస లోకానికి జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ వచనం ఈ హేతువు చేత విశ్వాసం ఇక్కడ రిలేషన్షిప్ ఇస్తుంది. రిలేషన్షిప్ అంటే మనకు బంధుత్వం, లోకరీతైన బంధుత్వాన్ని గురించి మరియా ఎలిజబెత్తులను గురించి దైవజన మాట్లాడాడు కదా. లోక సంబంధం బంధుత్వానికి ఆత్మ సంబంధమైన బంధుత్వానికి తేడా వచ్చింది అక్కడ. ఇప్పుడు విశ్వాస సంబంధమైన బంధుత్వం ఏ రీతిగా ఉంటుంది, దానికి బాధ్యత ఏ రీతికి పెరుగుతుంది. కానీ విశ్వాసం అనేది హౌ యు నీడ్ టు షేర్, నువ్వు ఏ రీతిగా కలిగిన కానీ ఆత్మీయస్థితి కానీ ఇతరులతో పంచుకునుట అని స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది. దాన్ని 15వ వచనం చెప్తుంది, చదవండి. ప్రభు అయిన యేసునందరి మీ విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి ఏడల మీరు ఇప్పుడు చూడండి, యేసునందరి విశ్వాసం పొందేది, పరిశుద్ధులు చూపించేది, ఇచ్చేది. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ పెరిగింది. ఇదివరకు లోకరీతి అయితే ఎవరిని వచ్చి ఏదైనా అడిగారనుకోండి, ఏంటి ఇంత ధైర్యంగా అడుగుతాను, నీకు నాకు సంబంధం ఏంటి, ఎందుకు ఇవ్వాలి నీకు, అడుక్కునే పరిస్థితి వేరు, నీకు ఎంత ఉందా ఒకటి ఇస్తే ఏంటంట అంటూ అడిగామనుకోండి, మనకి ఏ బంధుత్వాన్ని బట్టి అడుగుతాము, లేక ఏంటి మన అనుబంధం ఏంటి అసలు. ఇప్పుడు విశ్వాసం ఏం చేసిందంటే నీకు నీ తోటి వారితో అనుబంధాన్ని కలిగించింది. ఇట్ బిల్డ్స్ ది రిలేషన్షిప్. మనకు నూతన బంధుత్వాన్ని కలిగించింది. ఇక నూతన బంధుత్వమే ఇప్పుడు మరియకును ఎలిజబెత్ కలిగిన ఆ అనుబంధం. పాత రీతికి ఉన్న వారికి ఉన్న సంబంధాలు వేరు. ఇప్పుడు విశ్వాస నియమంలో విశ్వసించింది మరియా, విశ్వసించింది ఎలిజబెత్. విశ్వసించలేదు జకర్య, మూగవాడై కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే విశ్వసించిందో ఆమె గర్భంలో తయారవుతున్నాడు యోహాన్. ఎప్పుడైతే విశ్వసించిందో ప్రభు ఆమె గర్భంలో ప్రారంభమైంది పిండం తయారవడం. కానీ విశ్వాసము ఇప్పుడు జరిగేది ఏముందంటే ఒకరికి ఒకరు ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన అనుబంధం వేరు. అందుకే ఏమంటాడు, ఇదిగో నీ సహోదరుడు, నీ తల్లి, నీ సహోదరుడు వచ్చారంటే ప్రభు ఏమంటాడు, ఎవరినా తల్లి ఎవరినా సహోదరులు పరలోకమున్న తండ్రి చిత్త ప్రకారము చేసేవారే. మామూలు కన్నది ఆమె కదా, ఆ కడు నుంచి వచ్చిన సహోదరులే కదా. అంటే శరీర సంబంధమైన బంధానికి పరలోక సంబంధం తండ్రితో కలిగి ఉండే బంధానికి వచ్చేస్తాం. కానీ ఇక్కడ కేవలం మరియమ్మ అంటే ఆయనకి ఇష్టం లేదా, మరియమ్మ మీద నిజంగా ఆయన కనికరం లేదు, లేకపోతే శిలువలో ఇదిగో నీ తల్లి అని యోహానికి అప్పగించాడు కదా. ఆ శ్రమలో కూడా మరియను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ తల్లిని ఎంతగా గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, నిందను భరించి తన కొరకు తన చిత్తం నెరవేర్చడానికి వ్యవస్థకు ఆ గర్భం ఎంత అవసరమైనది అనేది. కానీ ఆత్మీయ నియమంలో మనం ఎప్పుడైతే దైవ చిత్తంలో మనం ప్రవేశించేవారు ఉంటామో మన అనుబంధాలు మన పరిస్థితులు మారిపోయినాయి. నేనిప్పుడు ఎవరి సంబంధిని, ఇప్పుడు ఏ కుటుంబంలో సభ్యుణ్ణి, నేను ఆత్మ సంబంధమైన కుటుంబంలో సభ్యుణ్ణి. నేను మాటలే చెప్పేవాడు ఉండి ఒక ఆత్మీయ నియమంలో మీ ఎడల నాకు ప్రేమ లేకపోతే నా అంత భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. ఆ సమస్య నా దగ్గరకు వస్తే నాకు చేతన అయ్యుండి చేయకపోతే, లేక అట్లీస్ట్ ప్రార్థించడం అనేదైనా చేయకపోతే, నా సంబంధం ఆత్మీయ సంబంధంలో నువ్వెవరో నేనెవరు అన్నట్టుగానే ఉంటాం. ఇప్పుడు ఆత్మ సంబంధం పరిస్థితుల్లో ప్రవేశించేసరికి ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఆ వాతావరణం అంతా మారిపోయింది ఆ పరిశ్రమలో. ఇదివరకు ఆమె ప్రవచనాలు ఎప్పుడని చెప్పిందా, ఎలిజబెత్ లేదు, ఇప్పుడు ప్రవచనాలు చెప్తుంది. ఇదివరకు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పిందా మరియమ్మ, ఇప్పుడు ప్రవచనాలు చెప్తుంది.
ఇదివరకు ఎప్పుడైనా ఆ విధంగా అద్భుతం జరగడం చూశారా? ఇప్పుడు మగవాడు పేరు చెప్పమంటే యోహానను పలక మీద రాస్తున్నాడు. ఒక అద్భుతమైన స్థితి. ఇప్పుడు యోహానను ఎప్పుడైతే రాశాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు జకర్యా. టోటల్ ఆత్మ సంబంధమైన స్థితిలో ఆ వాతావరణం ఏ రీతిగా మార్పు పొందిందో, లేక ఆ మార్పు అనేది చోటు పెట్టుకున్న పరిస్థితి ఉందో. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితాల్లో మనకు మనము బ్రతకడం అనేది దేవుని చిత్తం కాదు. కానీ అందుకే దేవుడు అదే గొప్ప ఉద్దేశాన్ని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానము దీవించబడును, నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు యు టేక్ అండ్ యు గివ్. లోకరీతైన సామెత ఏంటంటే బై అండ్ సెల్, కొనడం అమ్మడం. ఆత్మీయ స్థితులు అంటే గివ్ అండ్ టేక్. నీవు ఇవ్వు పొందు. ఇప్పుడు మొదట మెట్లు అబ్రహాముకు ఏం తెలుసు? పొందడమే తెలుసు. ఇప్పుడు మోరియానుభవంలో ఏం తెలుసు? ఇవ్వడం తెలిసింది. ఎప్పుడైతే ఇవ్వడం తెలిసిందో దేవుడు రెడీమేడ్ ఉంచేశాడంతే, పొదలో చిక్కుకున్న గొర్రెపెట్టేలను. కానీ ఆత్మీయ నియమంలో పరిస్థితులు ఎంత తేలిగ, మేక్ ఇట్ ఈజీ, దాన్ని తేలిగ చేసుకోవాల్సిన బదులుగా బరువు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. మనం భారాన్ని పెంచుకునే వారం అవుతాం. మనం పరిస్థితిని జటిలం చేసుకుంటాం, కాంప్లికేటెడ్ అంటారు. నువ్వు పరిస్థితి కాంప్లికేటెడ్గా చేస్తావు. ఆ ముడిని ఎవరు ఇప్పకుండా ముడేసేసే పరిస్థితి వస్తుంది. కానీ చాలా తేలిగ ఆత్మ నియమంలోకి ఎప్పుడైతే వచ్చామో, బరువు మంద కాదు, భారం మోయి సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నా కాడి సులువు నా భారము తేలిక. కారణం నువ్వు కాదు కదా, కృప కదా పనిచేసేది. ఇప్పుడు నువ్వు మైవలసిన పని లేదు కదా, ఆత్మ కదా బాధ్యత తీసుకునేది, ఆత్మ కదా విజ్ఞాపన చేసేది, ఆత్మ కదా నిన్ను రూపించేది, ఆత్మ కదా కవచం ధరింపచేసేది, ఆత్మ కదా నీ జీవితం ఒక విశేషమైన వ్యక్తిగా, నీ శక్తి నీ సామర్థ్యత కాదు, ఆయన శక్తి, ఆయన అందరి విశ్వాసం మూలము బలవంతుడు కమ్ము. ప్రభువు క్రీస్తునందు ఈ రాత్రి మన హృదయాలు తెరవడానికి ఇష్టపడితే, విశ్వాసం మన కలిగించే బాంధవ్యం, బాంధవ్యంలో కలిగించే బాధ్యత, బాధ్యతలో కలిగించే షేరింగ్, ఇతరులతో మనం పంచుకునే పరిస్థితి, మన యొక్క ఆశీర్వాదాన్ని మన ఇతరులతో పంచుతూ ఉంటే అది ఎలా పెరిగేది ఉంటుందో, నీ విచ్చేయకులు ఎలా పెరుగుతావో. నేను ప్రారంభ దినాల్లో ఇదే చేబ్రోల్ నుండి నేను మొట్టమొదటి సంఘం కట్టింది భువనపల్లిలో. నేను భువనపల్లి అంత పేదలు, ఆ పల్లెల్లో ఆ గూడూరులోనికి వెళ్ళేవాడిని. ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత పొయ్యి చూసేవాడిని, మెయిన్ పొయ్యి వెలిగించుకున్నారా లేదా అని. నాకు ఎవరో ఏదో కానుకిచ్చేవారు అనుకో, నా గురించి ఆలోచన చేసేవాడిని కదా, వాళ్ళు అన్నం వండుకోలేదని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవాడిని. పిల్లలకి అమ్మ అన్నం వండరా, ఏదో ఈ భీమి నా దగ్గరనే తీసుకో, లేదా డబ్బులు తీసుకో. నేను ఎప్పుడైతే దాన్ని సాధకం చేశానో అది నా ఆశీర్వాదానికి కారణమైంది. ఎప్పుడైతే దాన్ని సాధకం చేశాను, నేను ఇతరుల ఆకలి గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు నా ఆకలి గురించి ఆలోచన చేశాడు. ఒక పిసినారైన వెంకటరత్నం అనే మనిషితో నేను అప్పటికి 3 రోజులు అన్నం లేదు, నేను సువార్తలో తిరుగుతూనే ఉన్నాను, పత్రికలు పంచిపెడుతున్నాను. సోమవారం ఆవేళ కూడా పత్రికలు పంచిపెడ్డాను, ఊళ్ళోకి వెళ్ళిపోయాను, చాలా అలసిపోయాను, 3 రోజులు అన్నం లేదు, తూలిపోతూ నడుస్తున్నాను. ఈ వెంకటరత్నం అని ఆయన ఎదురొచ్చాడు, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? నా పని ఇదే కదండి, దేవుని కొరకు కదా నేను వచ్చాను మీ ఊరు, మా ఇంటికి రండి అన్నాడు. సరే ఇంటికి వెళ్ళేసరికి మా అత్తారిల్లు ఆవేళ దాటానండి. అప్పటికే సువార్తమ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తన తల్లిదండ్రుల దగ్గర చేరిపోయింది. జాషువాను కూడా నన్ను చూడనిచ్చేవారు కాదు. కానీ ఆ రోజునే మా అత్తారిల్లు దాటి మధ్యలోకి వెళ్ళిందో ఆ తర్వాత ఇల్లు నన్ను భోజనం పిలిచింది. నా తల కూడా ఎప్పుడు అటు తిప్పేవాడిని కాదు,
ఆ రోజున కూడా నా తల చిప్పలే, నా కొడుకన్నా కనపడతాడని నేను తిన్నగా వెళ్ళిపోయాను అంతే వాళ్ళ ఇంటికి. ఆయన భార్య ఇప్పుడు బతికుంది, వెంకటరత్నం చనిపోయాడు కానీ ఆమె నీళ్ళు ఇచ్చింది చేయగడుకుండా. ఎందుకమ్మా అన్న, భోజనం చేయండి అంది. భోజనం సరే చేయగడుకుని లోపలికి వెళ్ళాను. చాలా వంటకాలు పెట్టి ఉన్నాయి అక్కడ, మాంసం, గోంగూర, పాలన్నం, ఇతర గారెలు, చాలా 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 వెరైటీస్ అక్కడ పెట్టున్నాయి. చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ. నేను తినడం మానేసి ఆమెను అడిగాను, అమ్మా నేను ఆకలితో ఉన్నాను, నీకు ఎలా తెలుసు అన్నాను. తెల్లవారుజామున నేను పొలం వెళ్దామని లేచి మంచం మీద కూర్చున్నాడు. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద మంచం ఉండేది, పురాతన కాలం మంచాలు, ఎత్తైన మంచం. ఆయన అలా చూస్తుంటే ఒక చెయ్యి గోడ మీద అలాగే వచ్చిందట. ఏంట్రా చెయ్యి కదులుతుందని చూశాడు. ఆ చెయ్యి ఎల్లల్లా వచ్చి ఈపు వెనక్కి వచ్చి దెబ్బ కొట్టిందట. మంచం మంచి కింద పడ్డాడు. నా కుమారుడు మందిరంలో ఉన్నాడు, 3 రోజులు అయింది అన్నం తిని, నువ్వు మంచి భోజనం తయారు చేసి పెట్టు. అంటే మనం ఏ రీతిగా విశ్వాసాన్ని మనం ప్రయోగిస్తామో ఆ విశ్వాసం ప్రభావం ఏ రీతి ఉంటుందో. కానీ ఎప్పుడూ కూడా మనం గురించి ఆలోచన చేసుకుంటాం. నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా గొడవ ఇదే. కానీ మనం ఎప్పుడైతే అవసరతలో ఉన్న వారిని మనం దృష్టించే వారం ఉంటామో. యేసుక్రీస్తుకి ఆ మనస్సు, ఆత్మసంబంధ మనస్సులో ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో. ఒక లోకరీతిగా దాన్ని చేస్తే పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తారు. ఆయన దేవుడండి, ఆ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయక మానడండి అంటారు, అది లోకం. నిన్ను కూర్చుని ఆలోచన కాకుండా నీ పొరుగువాని కూర్చుని, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించని దాంట్లో ఉన్న తాత్పర్యం ఏంటి? నేను, నా కుటుంబం, నా గొడవ, నా వ్యవహారాలు ఏ రీతిగా భవిష్యత్తు కొరకు, నా పిల్లల కొరకు ఏం సంపాదించాలి అంటే నువ్వు ఏదో చేసుకోగలను, నిన్ను, నీ కుటుంబాన్ని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు అనేది నీకు నీ మనసు పట్టలే. ఒక విశ్వాసమైన పరిస్థితుల్లో ఆ విశ్వాసం అనేది, అది ఎప్పుడైతే విశ్వాసనీయులు మన కొరకు ఆలోచన అనేది ప్రధాన మీద కాకుండా మన ప్రక్కవారు, మన పరిస్థితులు ఉన్నవారి గురించిన ఆలోచన కలిగిన వారు ఎప్పుడు ఉంటాము. నేను అదే చెప్పేది మా పిల్లలకు కూడా, మెడికల్గా మీరు ఉచితంగా పేదలకు సేవ చేయాలి, అడుక్కునే వాళ్ళకి ప్రతిరోజు ఒక అన్న ముద్ద, ఒక పొట్లం కట్టేవాలి. ఈ దాదాపు 2-3 మండలాల్లో తిరిగి నేను ప్రతిరోజు, ఈరోజు కూడా చెప్తూనే ఉన్నాను బుజ్జికి, ఆ అమ్మాయికి సరైన కేవలం ఆ చురుకుతనం రావడాలి. నీకు కావలసిన బియ్యం ఉన్నాయి అక్కడ, ఒక 4-5 కేజీలు వండి, ఒక 15-20 పొట్లాలు కట్టి పెరుగు లేక సాంబార్ వేసి అడుక్కునే వాళ్ళకి ఒక్కొక్క ఇచ్చామనుకో. మదర్ తెలిసి ఎక్కడో కలకత్తాలో ఉన్నదని చెప్పుకోవడం కాదు, నువ్వెందుకు నీ జీవితాన్ని ఆ నియమంలో అంకితం చేసుకోకూడదు? నువ్వెందుకు ఆ పని చేయకూడదు? జీవితంలో విశ్రాంతి కావాలి, నలిగిపోయాను, బలహీనత, నీ బలహీనత పోవాలంటే నువ్వు కదిలి వెళ్ళాలి. మనం దేవుని కొరకు శక్తివంతమైన పాత్రలుగా మనం రూపించబడ్డానికి విశ్వాసం అనేది ఒక వ్యక్తిని నువ్వు కూర్చో, నువ్వు హాయిగా అనుభవించు అని చెప్పదు. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని నడిపిస్తుందంతే. ద ఫెయిత్ మేక్స్ యూ టు వాక్, టు వర్క్, టు షేర్, టు లవ్, నీ జీవితాలు పంచుకోవడానికి, ప్రేమించడానికి, పాలి భాగస్థులుగా చేయడానికి. అప్పుడు కదా యెరూషలేం యూదయ సమరయ బూది గంతాల వరకు ఆత్మీయ నియమంలో దేవుని సంఘం కట్టబడే పరిస్థితి. ఏం జరుగుతాయి? ఇవ్వండి, మాకు ఇవ్వండి, దేవుడు మీకు స్వస్థ ఇచ్చాడు కదా, ఆసుపత్రికి వెళ్తే 8,000 అవుతాయి, దాంట్లో సగమైన మాకు ఇవ్వచ్చు కదా. బేరగాళ్ళు, బ్రోకర్లు మన చుట్టూ ఉన్నారు, ఈ స్వస్థస్థాల బ్రోకర్లు ఏదో రీతి బ్రహ్మచ్చి, ఏదో రీతిగా కుట్టేళ్ళు కేక వ్యవహారాలు చేసి ఈ జోదగాళ్ళని చెప్పాలి. నిజంగా దేవుని యొక్క నామం, యేసుక్రీస్తు నామంతో జోదమాడుతున్నారు.
రాత్రి మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడం ఇష్టపడితే మనకేదో లేదు, మనం ఏదో కూడబెట్టుకోలేకపోయాం, వాళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి అంతా బాగానే ఉంది, నీ పరిస్థితికి యేసున్నాడు అంతకంటే గొప్పతనం మరి ఏది లేదు. యేసుంటే అన్నీ ఉన్నట్టే, యేసుంటే అందరున్నట్టే, హల్లెలూయా. యేసుంటే అన్నీ ఉన్నట్టే, యేసుంటే అందరున్నట్టే, యేసుంటే ఆదరణున్నట్టే, యేసుంటే అంతా, యేసుంటే అంతా. మేమేమి లేని వారమైనను సమస్తము కలిగిన వారు. కనుక దేవుని కృప ఏర్పాట్లో విశ్వాసము దాని యొక్క ప్రభావము, విశ్వాసము దాని యొక్క బాధ్యత, విశ్వాసము దాని యొక్క బరువు, విశ్వాసము దాన్ని చేయవలసిన కార్య విధానం. విశ్వాసవా? ఆత్మ సంబంధమైన నీవులో నడుచున్న వ్యక్తివా? శరీర విషయాల్ని నువ్వు మనస్కరిస్తున్నావా? ఇప్పుడును దాని గురించి బెంగ పెట్టుకున్న వ్యక్తి ఉంటున్నావా? నీ విశ్వాసం ఒక ఆత్మీయమైన వాతావరణం నేను తీసుకురాలేదా? మరియమ్మ వచ్చినట్టుగా, ఎలిజబెత్తమ్మ వచ్చినట్టుగా, ఒక అవిశ్వాసి విశ్వాసైనప్పుడు జకరియా నోరు తెరవడినట్లుగా, ప్రవచించగలిగిన వాడుగా మారినట్లుగా, ఆ ఇంట పుట్టిన యోహాను యొక్క గొప్పతనం ఏంటో జకరియా ప్రవచించాడు. కానీ మన జీవితాల్లో, మన కుటుంబం పట్ల, మన పట్ల, మన ద్వారా దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగిన వాతావరణం ఉందో, విశ్వాస జీవితంలో ఆ వాతావరణంలో నువ్వు ప్రవేశించలేని స్థితిలో ఉన్నావంటే అప్పుడు అది ఎంతగా మోసగిస్తున్నాడు అనేది దయచేసి ఆలోచించేయమని రాత్రి దేవుని సేవకునిగా, మీ పరిచారకునిగా, మీ బాధ్యత కలిగిన పెద్దగా, రేపటి దినాన్ని మాకు ఇవి తెలియవని మీరు ఎవరు తప్పించుకోలేరండి. నేను ఉపదేశం చేస్తా వస్తానే ఉన్నాను. ఆత్మీయ జీవితం నీవు అనుగూర్చిన పరిస్థితుల్లో మీలో ఏ ఒక్కరు ఓడిపోయేవారు కావు, వాడిపోయేవారు ఉండకూడదు. మీలో ఏ ఒక్కరు నిజమైన శరీర సంబంధమైన పరిస్థితుల్లో చెడ్డ పేరు తెచ్చుకునే వారు ఉండొద్దు. మీలో ఏ ఒక్కరు చేతగాని వారిని వెళ్ళి వల్ల ఈ పరిస్థితి పాడైందిరా అని మాట రావడానికి అవకాశం ఇవ్వద్దు. విశ్వాసం యొక్క ఔన్నత్యం ఎంత, విశ్వాసం ఎంత, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో, యెహోవా కృపాతిశయము అంత ఉన్నతము. భూమికి ఆకాశం ఎంత, విశ్వాసమే కౌన్నిత్యం, విశ్వాసమే గొప్పతనం. విశ్వాసాన్ని నువ్వు ఎందుకు నువ్వు పొందలేకపోతే, ఎందుకు నీ గిన్నె నుండి పొరడు, ఎందుకు నీ జీవితంలో ఎప్పుడు ప్రశ్నార్థకం, ఎందుకు నీ జీవితంలో ఎప్పుడు ఏదో కష్టం, ఏదో నష్టం, ఏదో పరిస్థితి ఏర్పడి చేసి చేయడానికి ఆస్కారం అని. విశ్వాసం యొక్క ప్రభావం నీ జీవితంలో అది నిజం కాలేదు, అది ఆత్మ నియమంలో నేను నడిపించడానికి అది దోహదపడలేదు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన హృదయాలు యథార్థ రీతిగా తెరుస్తాం. దేవుడు చిన్న కన్యకను విశ్వాసించటంలో లోకంలో ఊహించడానికి ఆస్కారం లేని తరతరమల వారు నన్ను ధన్యురాలందరూ. ఎంత గొప్ప విషయం, ఎంత ఇస్రాయేల్ ప్రజలకు నిరీక్షణ కలగడానికి ఆధారంగా చేయబడిన యోహాను గురించి జకరియా ఏం ప్రవచించాడు. మన ఆత్మ నియమంలో, విశ్వాస నియమంలో ఈ రాత్రి మన హృదయాలు తెరవడానికి ఇష్టపడితే అది మృత తుల్యమే, కానీ విశ్వాసం జీవాన్ని నింపిందంతే. అది బలహీనమే, కానీ విశ్వాసం గొల్యాతును కూల్చిందంతే. విశ్వాసం విషయంలో ఎప్పుడైతే మనము దారి తప్పిన వారు అవుతామో, కళ్ళు పీకబడతాయి, తిరగలి విషయవాడు అవుతాం, చూడవలసిన దైవిక కార్యం చూడలేం, కానీ దేవుడు తన చిత్తాన్ని మాత్రం నెరవేర్చుకుని తీరుతాడు. యోనా పట్ల కానీ, సంసోను పట్ల కానీ ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన హృదయాలు తెరుస్తాం. విశ్వాసమే కౌన్నిత్యం, మన భాగ్యం అనేది గుర్తిస్తాం. మన విశ్వాసులమని చెప్పుకునే పరిస్థితి అది నిజము, ఇది జీవప్రదమైనది రుజువు చేద్దాం. ఆ పరిస్థితిలో ఆయన అందరి విశ్వాసము పరిశుద్ధులు చూపిన విశ్వాసం. ప్రార్థన చేద్దామా? ఎవరు వారి ప్రభు సన్నిధిలో మన హృదయాలు ఉంచి ప్రార్థన చేద్దాము.